వర్ధన్నపేట మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు బహిష్కరించారు. నిధులు విడుదల చేయకుండా అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న కారణాలు చూపిస్తూ చెక్ పవర్ రద్దు చేయడంపై సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. నిధులపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు విడుదల కాలేదని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సర్పంచులు వాపోయారు. ఈరోజు వెళ్తలేము, ఎందుకు అనంటే సర్పంచులకు ఉన్నటువంటి సమస్యలు ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా ఇప్పుడు ఎన్ఆర్ఐజిఎస్సీలో ఒక దాదాపు సంవత్సరం క్రితం నుంచి చేసినటువంటి బిల్స్ కూడా ఇప్పటి వరకు తీసుకోలేనటువంటి సర్పంచులు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా. దీనికి తోడు జనరల్గా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బిల్స్ కొన్ని రికార్డ్ అయినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఇంకా కొందరు ఉన్నది. ఎందుకంటే అధికారులు కొన్నిటిని వాళ్ళు సర్పంచుల పైన పెత్తనం చెలాయించి బిల్స్ తీసుకోకుండా ఆపడానికి అడ్డంకులు వేస్తున్నారు. అలాగని ఇట్లా కొంతమంది కొన్ని చోట్ల ఉప సర్పంచుల వల్ల కూడా మా సర్పంచులు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వం దృష్టికి తెలవాలి అనేది మా ఒక ఆలోచనతో కూడా మేము తెలియజేస్తున్నాం.